हेलो फूडीज, ई वीडियोलो एंतो रुचिकरमैन चिकन 65 इंट्लोने ए विधंगा तयार चेसुकोवालो चूद्दामु। चाला तक्कुव इंग्रीडियंट्स तो ई चिकन 65 मनं तयार चेसुकोवच्चु। चिकन 65 की कावाल्सिन पदार्थालु शुभ्रंगा कड़िगि पेट्टुकुन्न सुमारुगा 1/2 kg चिकन, 3 टेबल स्पून्ल मिर्ची पौडर, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అవసరమవుతుంది, చిటికెడు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా వాము, అలాగే కొంచెం కరివేపాకు, 1 గుడ్డు తీసుకోవాలి। కలర్ కోసం కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ను కూడా మనం తీసుకోవాలి। इपड़ु चिकन लो मिर्ची पाउडर रुचि की सरिपोयिनंत उप्पु वेयाली। तरवात मनं तीसुकुन्न मसालालन्नी चिकन लो वेसुकोवाली। ई मसालालन्नी चिकन कु पट्टे वरकु चिकन नु मसालालनु अन्नितिनी बागा कलपाली। इकड़ धनियाल पाउडर इष्टं लेनी वाळ्ळु दानि प्लेस लो कोंचेम अल्लं वेल्लुल्लि पेस्ट कूडा याड चेसुकोवच्चु। తరువాత చిటికెడు టర్మరిక్ పౌడర్ ని చికెన్ మిశ్రమానికి కలుపుకోవాలి। 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని వేసి మళ్ళీ చికెన్ మొత్తం చికెన్ కి మొత్తం కార్న్ ఫ్లోర్ పట్టుకునేలా మిశ్రమాన్ని కలుపుకోవాలి। మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ ని తీసుకొని ఇందులో వేసుకోవాలి। ఒక ఎగ్ మిశ్రమం సరిపోనట్లయితే 2 ఎగ్లను కూడా మనం ఇక్కడ ఉపయోగించొచ్చు। ఇక ఫైనల్ గా మనం తీసుకున్న ఫుడ్ కలర్ ని కొద్దిగా వాటర్ కి లేకపోతే డైరెక్ట్ గా చికెన్ మిశ్రమానికి కలిపి ఒక 30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మారినేట్ చేసుకోవాలి। ఇలా మారినేట్ చేసుకున్న ఈ చికెన్ ముక్కలను ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి। ఒక్కొక్క పీస్ విడివిడిగా వేస్తూ మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। మీడియం ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి। చికెన్ పీసులు రెండు వైపులా ఫ్రై అయ్యాక బయటికి తీయాలి। గార్నిష్ కోసం 2 కరివేపాకు రెబ్బలని ఆయిల్ లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి। అంతే, ఎంతో రుచికరమైన చికెన్ 65 రెడీ। ఇవి చపాతీలోకి అలాగే స్నాక్స్ ఐటమ్ లాగా కూడా చాలా బాగుంటాయి। ఈ చికెన్ పకోడీ తినడం కోసం మా పిల్లలైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు। ఈ చికెన్ పకోడీ అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది। బాగుందా? మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి।